గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లో వచ్చారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఆయన పలు విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇకపై బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే నెల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఇమడలేకపోయారు. గద్వాల్ ఎమ్మెల్యే మండల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, కాంగ్రెస్ పార్టీకి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జూలై 6వ తేదీన ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన గెలిచిన నాటి నుంచి కూడా గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఈయనకు పూర్తి అధిక అభివృద్ధి విషయంలో కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు ఎటువంటి సహకారం అందలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆయన ఎదుర్కొన్నారు. దాదాపుగా 6-7 నెలల పాటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఈయనకు సహకరించవద్దు, ఈయన చెప్పినటువంటి పనుల గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, వేటి గురించి కూడా వినొద్దని చెప్పి మౌఖికంగా వారికి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులంతా కూడా పూర్తిగా ఈయనకు సహాయ నిరాకరణ చేయడం జరిగింది. మరోవైపు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా జెడ్పీ చైర్పర్సన్ ప్రోటోకాల్ గా ఉన్నటువంటి సరితను ఆహ్వానిస్తూ అధికారులు ఈయన ప్రోటోకాల్ వివాదం కూడా కొన్ని రోజుల పాటు కొనసాగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఈయన గురై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే చేరినటువంటి కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీ వ్యవహారం, ఆ ప్రభుత్వ పనితీరు పట్ల కూడా చేరిన నాటి నుంచే తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. ఆయన పార్టీలో చేరి 15-20 రోజులు అయినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద అభిమానంతో ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫోటోలు కానీ ప్రచార రథం కానీ అక్కడ ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా ఆయన తొలగించలేదు. ఆయన పార్టీలో జాయిన్ అయినటువంటి జూలై 6వ తేదీ నుంచి కూడా ఆయన తీవ్రంగా అసంతృప్తితోనే ఉన్నారు. ప్రభుత్వ పనితీరు కావచ్చు, ప్రభుత్వ వ్యవహారం కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వారి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా ప్రభుత్వ పనితీరు మీద ఆయన తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. వనపర్తిలో జరిగినటువంటి రైతు భరోసా మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన కొంతమంది మీడియా మిత్రులతోటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆ రోజు నుంచే ఆయన ఏ క్షణమైనా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉండే. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఓవైపు రుణమాఫీ కావచ్చు, మరోవైపు రైతు భరోసా విధి విధానాలు కావచ్చు, ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం కావచ్చు, అభివృద్ధి పనులకు సంబంధించి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా వాటి మీద కూడా ఎటువంటి హామీ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి లభించలేదు. ఈ పరిణామాలన్నింటినీ చూసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హైదరాబాద్ లో కలవడం జరిగింది. తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అంతా జాయిన్ చేసుకొని ఎల్పీ విలీనం చేసుకోవాలనేటటువంటి
స్థాయికి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేసింది. అయినప్పటికీ కూడా ఆ వ్యూహాలన్నింటినీ కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రావడంతో ఆ వ్యూహాలన్నీ కూడా పటాపంచలైనట్లుగా చెప్పుకోవచ్చు. ఇంకా ముందు పోవాలనుకునేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆలోచన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కావచ్చు, మంత్రుల వ్యవహార శైలి కావచ్చు, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటికీ నిదర్శనంగా ఈయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ముందు వెళ్ళేటటువంటి వారు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం వల్లనే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ అంచనాలు కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఈ పరిణామాలన్నింటినీ గమనించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేటీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గద్వాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.